స్వాతంత్రం అంటే ఏమిటి? మనము షర్ట్ కు జెండా తగిలించుకుని మన స్కూల్లో జెండా ఎగరేస్తే మనకు స్వాతంత్రం వచ్చేసినట్టేనా? అంతేనా స్వాతంత్రం అంటే? స్వాతంత్రం అంటే మనకు మాట్లాడే హక్కు ఉండాలి, అందరూ సమానంగా ఉండాలి, సమానత్వం. ఇవే మనకు అనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం సొసైటీలో. ఒకప్పుడు బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలించేటప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉంది. కాకపోతే మనకు వచ్చిన స్వాతంత్రం ఏంటంటే మనం ధైర్యంగా జెండా ఎగరేయగలుగుతున్నాం మన దేశంలో. ఇప్పుడు అప్పట్లో తెల్లదొరలు అంటే మీకు తెలుసు, బ్రిటిష్ వారు తెల్లదొరలు మన దేశాన్ని పాలించేవారు. ఇప్పుడు ఆ తెల్లదొరల నుండి కద్దరు దొరలు, పొలిటీషియన్స్, మీకు తెలిసే ఉంటుంది రాజకీయ నాయకులు, తెల్లదొరల నుండి పొలిటీషియన్స్ చేతులకి మన స్వాతంత్రం వెళ్ళిపోయింది. మనం ఇలాగే ఉండం, మన దేశ పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. కాకపోతే స్వాతంత్రం మాత్రం 73 సంవత్సరాలుగా మనం జరుపుకుంటూనే ఉన్నాం. ఇవాటికి ఆ అంటరానితనం, కులం, మతం, ప్రాంతాల పేరుతో మనం ఇంకా కొట్టుకుంటూనే ఉన్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాలేమో అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఇవన్నీ బాగా అభివృద్ధి చెందుతున్నాయి. మనం మాత్రం, మన పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారంటే కులం పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో విడదీసి మనతో బాగా ఆడుకుంటున్నారు. చదరంగా మీకు తెలిసే ఉంటుంది చెస్. ఆ చెస్ లో మనం పావులు. రాజకీయ నాయకులు ఆ గేమ్లు ఆడుతుంటే మనం పావులుగా వాళ్ళ చేతిలో ఆడిపోబడుతున్నాం. అంతే, మన స్వాతంత్రం అంటే ఏదో ఆగస్టు 15 రోజున వచ్చి ఓ జెండా ఎగరేసి షర్ట్ కు జెండా తగిలించుకుని 4 చాక్లెట్లు పంచుకొని ప్రైజ్లు ఇచ్చి వెళ్ళిపోవడం కాదు. స్వాతంత్ర దినోత్సవం అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే వాట్సాప్ లో, ఫేస్బుక్ లో జెండాలు డీపీలు గా పెట్టేయడం, స్టేటస్లు పెట్టేయడం, ఫోటోలు తీసుకొని స్టేటస్లు అప్లోడ్ చేసేయడం, ఇదే స్వాతంత్రం. కానీ స్వాతంత్రం అంటే ఇది కాదు. స్వాతంత్రం అంటే ఒక బాధ్యత. ఇప్పట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతమందికి బాధ్యత ఉంది? ఇప్పుడు మన స్కూల్ ఉంది, మన స్కూల్లో ఎవరైనా గోడ దూకొస్తున్నారు, మీలో ఎంతమంది ఆపుతారు? ఆపుతారా? నిజంగా చెయ్యెత్తిన వాళ్ళందరూ ఆపుతారా? మనకెందుకులే అనుకుంటాం. ఇప్పుడు చెయ్యెత్తడం కాదు, అది చేసి చూపించాలి. ఇది మన స్కూల్, మన స్కూల్ ప్రాబ్లం లో ఉంది, మనం ముందుకు వచ్చి తీరాలి. దించండి దించండి. ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి ఎంతో మంది, కొన్ని వేల మంది, మనకు తెలిసింది చాలా కొద్ది మందే అంటే స్వాతంత్ర కోసం పోరాడిన వారు భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, మహాత్మా గాంధీ, లాలా లజపతి రాయ్, చంద్రశేఖర్ ఆజాద్, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇలా కొంతమంది మాత్రమే మనకు తెలుసు. అలా కొంతమంది వాళ్ళు కాకుండా ఇంకా వెనకాల పోరాడిన వాళ్ళు చాలా మంది, కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు, ఆస్తులు వదిలేశారు, వాళ్ళ జీవితాల్ని పరంగా పెట్టి మనకు స్వాతంత్రం తెచ్చిస్తే మనం ఆ స్వాతంత్రాన్ని స్వార్థం కోసం వాడుకుంటున్నాం. ఒకప్పుడు మన స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారితో పోరాడి ప్రాణాలు కోల్పోయిన వారి గురించి మనకు తెలుసు. కానీ ఇప్పుడు మనం ఒక సెంటు భూమి కోసం ఒకరు కొట్లాడుకుంటాం. ఇదేనా స్వాతంత్రము? ఇదేనా దేశభక్తి? దేశభక్తి అంటే డీపీలు పెట్టడం కాదు, జెండాలు పెట్టడం కాదు, జెండాలు ఎగరేయడం కాదు. దేశం అంటే బాధ్యత ఉండాలి, దేశం పట్ల బాధ్యత ఉండాలి. అది నిజమైన దేశభక్తి. మనలో ఎంతమందికి ఉంటుంది ఇప్పుడు కనిపించదు అది. మనకెందుకులే, ఎవరో చూసుకుంటారులే, నలుగురికి అయింది మనకైతుందిలే అని ఉంది తప్పితే ఎవరికి మేం బాధ్యతగా ఉండాలి? మా వెనకాల ఇంకోరు వస్తారు, మమ్మల్ని చూసి ఇంకోళ్ళు మారుతారని ఎవరికి లేదు. ఎవరికైనా కనిపిస్తుందా ఒక ఊర్లో లైట్ వెలగట్లేదంటే ఎవరైనా ఫోన్ చేస్తారా లైన్ మెన్ కి? చేయరు. చూసి కూడా లైన్ మెన్ నెంబర్ ఉన్నా కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే నాకెందుకు అనవసరంగా రిస్క్? ఇప్పుడు పొద్దున్న లైన్ మెన్ 100 రూపాయలు అంటే నేను ఇవ్వాల్సి వస్తుంది, ఇంకోరు ఎవరో చేసుకుంటారులే. తర్వాత పల్లెల్లో కాలువలు, మురుగునీటి కాలువల గురించి మనకు తెలిసిందే. మన పల్లెలు ఎంత వెనుకబడి ఉన్నాయో మనకు తెలుసు. దాదాపు 90%కి పైగా పల్లెల్లో మురుగునీటి కాలువలు లేవు. ఉన్న వాటిలో మురుగునీరు నిండిపోయింది, ఇళ్ల ముందరే పారుతూ ఉంటుంది అలాగే. కానీ ఎవరో పట్టించుకోరు. మనకు ఒక సెక్రటరీ ఉంటారు, విఆర్ఓ ఉంటారు, ఎండిఓ ఉంటారు, ఎంఆర్ఓ ఉంటారు, వాళ్ళకు ఒక కంప్లైంట్ చేద్దాం, పట్టించుకుందాం అని ఎవరికైనా ఉంటుందా? ఎవరికి ఉండదు. ఇదేనా దేశభక్తి? దేశభక్తి అంటే దేశం పట్ల బాధ్యత ఉండాలి, దేశం అభివృద్ధి పట్ల మనకు బాధ్యత చూపించాలి. మనం బాగుపడటమే కాదు, ఎంతసేపు సంపాదించుకోవడం, అకౌంట్ లో డబ్బులు పెట్టుకోవడం, ఆస్తులు కొనుక్కోవడం, బైక్, కారు, మనిషికి ఒక బైక్ కావాలి, ఇంటికి ఒక కారు కావాలి. కానీ ఇంటికి ఒక చెట్టు నాటాలని ఎవరైనా అనుకున్నారా? అనుకోరు. ఎందుకో, చెట్టు వల్ల మీకు లాభం లేదు. టమోటా చెట్లు అయితే నాటుతారు, మీకు లాభం వస్తుంది కాబట్టి. కానీ ఇవాళ సగటున భారతదేశంలో ఒక మనిషికి 8 చెట్లు మాత్రమే ఉన్నాయి. వేరే దేశాల్లో అయితే 30 చెట్లు ఉంటాయి దాదాపు ఒక వ్యక్తికి. ఇప్పుడున్న కాలుష్యం గురించి ఎవరైనా ఆలోచించారా? ఇప్పుడు మనకు సార్లు చెప్పారు మనకు స్వాతంత్రం ముందు ఎంత స్ట్రగుల్ అయ్యామని, ఎంతమంది పోరాడారని తెలిసారు, అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలిసారు, తెలియజేశారు మనకంతా. కానీ మనం నేర్చుకునేది ఏంటి దానివల్ల? మనకు సార్లు చెప్తుంటే ఇక్కడ బోర్ కొడుతుంది, అవునా? బోర్ కొట్టట్లేదా? మీరు ఎంతమంది పోరాడతారు దేశం కోసం? ఇప్పుడు
దేశం కోసం పోరాటం అంటే ఏంటి? బ్రిటిష్ వాళ్ళు లేరు సార్ ఇప్పుడు పోరాటానికంటారా? పోరాటం అంటే బ్రిటిష్ వాళ్ళే అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఉన్న సమస్యల మీద పోరాడితే చాలు. మీరు ఇప్పుడు చిన్న పిల్లవాళ్ళు, ఒక 18 ఇయర్స్ మీకు ఓటు హక్కు అనేది వస్తుంది. ఆ లోపు మీకు బాధ్యత అంటే ఏంటో తెలుసుకోండి. ఓటు ఎందుకు వేస్తున్నాం, ఎవరికి వేస్తున్నాం అని తెలుసుకోండి. అది కూడా ఒక బాధ్యత దేశం పట్ల. ఎవరో చెడ్డవాళ్ళని అంటే రౌడీలని దొంగలని ఇలాగా సెలెక్ట్ చేసుకోవడం ఓటేసి, మంచి వాళ్ళని మనకి న్యాయం చేస్తారు, మన దేశాన్ని వీళ్ళు అభివృద్ధి పథంలో నడిపిస్తారు అనే వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలి. 500 ఎవరికి ఇస్తే వాళ్ళకి వేద్దాం, 2000 ఎవరికి ఇస్తే వాళ్ళకి వేద్దాం, ఓటని కాదు. చీరా జాకెట్ కి, బిర్యానీ ప్యాకెట్ కి, సారా ప్యాకెట్ కి కాదు మనం ఓట్లు వేయాల్సింది. రేపు పొద్దున్న మన పిల్లల భవిష్యత్తు కోసం వేయాలి ఓటు. ఇవాళ ఎన్ని రోజులు మన రాజకీయ, అప్పుడు 73 సంవత్సరాలు ఏంటి? 73 సంవత్సరాల నుండి మన ముత్తాతలు, మన తాతలు, మన తండ్రులు ఈ రాజకీయ నాయకులు ఊడిగం చేశారు. ఇవాళ మనం చేస్తున్నాం, రేపు పొద్దున్న మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా చేయాలా? మీరు మారా, ఎలా మారుతారు? ప్రతి ఒక్కటి బాధ్యతగా తీసుకోండి. ఏదైనా సమస్య కనిపిస్తే దాన్ని తెలియజేయాలి ప్రభుత్వానికి. తెలియజేసే ప్రభుత్వము మనం తెలియజేసిన సమస్యని వాళ్ళు పరిష్కరించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. వాళ్ళు పరిష్కరించాలంటే మనం తెలియజేయాలి. అడగందే అమ్మాయిన పెట్టదంటారు, మరి చెప్పకుండా గవర్నమెంట్ అధికారులు చేస్తారా? మనం అడగాలి. 1కి 4 సార్లు చెప్పాలి, 10 సార్లు చెప్పాలి. దానివల్ల మనకి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ రావని కాదు. కాకపోతే 1కి 10 సార్లు పోరాడాలి. ప్రతి ఒక్కరు చెప్పే మాట, మేము ట్రై చేసాం. ఊర్లో జనాలు సరిలేరు, ఊరు సరిలేదు, సమాజం సరిలేదు అంటారు. ఎవరున్నారు సమాజంలో? మనమే కదా. మనం ఉన్నాం, మన బంధువులు, మన తాత, మన తండ్రులు, వాళ్ళ బంధువులు, మన బంధువులే కదా అంతా ఉండేది. ప్రతి ఒక్కరిని మనం ఊర్లో బాబాయ్, అన్న, మామ అని పేర్లు వరుసలు పెట్టి పిలుస్తాం కదా, వాళ్ళే కదా సమాజంలో ఉన్నారు. మరి ఊరు సరిలేదు, సమాజం సరిలేదు, మనుషులు సరిలేదంటే మనం సరిలేదనే కదా అర్థం. మనం సరిగ్గా బాధ్యత అంటే ఏంటంటే, ఒక చాక్లెట్ ఇస్తే ఆ చాక్లెట్ పేపర్ ని కూడా, చాక్లెట్ చేసిన తర్వాత పేపర్ కూడా డస్ట్ బిన్ వేయాలి, అది బాధ్యత. అలాంటి బాధ్యత ఎంతమందికి ఉంటుంది? తింటాం, అక్కడ పడేసి పోతుంటాం, జర్ద వేసుకుంటాం, రోడ్డు మీద ఉంచేస్తాం. ఇదేనా బాధ్యత? హెల్మెట్ పెట్టుకోండి అంటే హెల్మెట్ పెట్టుకోరు, కానీ పోలీసులు పెట్టుకుంటే పోలీసులతో గొడవ చేస్తారు. హెల్మెట్ ఎందుకు పెట్టుకోమంటారు? పోలీసులకు భయపడా, మన తల వదులుతుందని యాక్సిడెంట్ జరిగితే. అది కూడా ఒక బాధ్యత. ఇవాళ మనం చేసే తప్పు రేపు పొద్దున్న మన పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా చేస్తారు. అప్పుడు నీకు అడిగే హక్కు ఉండదు. ఇవాళ మనం కరెక్ట్ గా నడుచుకుంటేనే రేపు పొద్దున్న మన పిల్లలు కూడా సరైన మార్గంలో నడుస్తారు. తర్వాత ఇంకో విషయం చెప్పాలి మీకు. ఈ విలేజ్ డెవలప్మెంట్ ఫోర్స్ అనేది మేము కొంతమంది ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక సొసైటీ అనేది సంస్థను ఏర్పాటు చేశాం. విలేజ్ డెవలప్మెంట్ ఫోర్స్ ద్వారా పల్లెటూళ్ళలో ఉన్న సమస్యల మీద పోరాడుతూ, అలాగే పల్లెటూళ్ళలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధికై కృషి చేయాలని మేము నిర్ణయించుకున్నాము. మనకందరికీ తెలిసిందే, ఈ కాలంలో చాలా మంది పేరెంట్స్ క్రేజీగా ఫీల్ అయ్యి వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్పిస్తుంటారు. ఏమైనా మాట్లాడితే గవర్నమెంట్ స్కూల్లో సరిగ్గా చెప్పట్లేదంటారు, గవర్నమెంట్ స్కూల్లో టీచర్ సరిలేదంటారు. గవర్నమెంట్ స్కూల్లో టీచర్ అంటే బీఏడ్ డిఏడ్ రాసి కొన్ని ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి వస్తారు. ప్రైవేట్ స్కూల్ ఏముంటుంది? మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, ప్రైవేట్ స్కూల్స్ లో టీచర్లుగా ఉన్నారు. వాళ్ళు చెప్తే బాగుపడతారా? మీరు ఇక్కడ బీఏడ్ డిఏడ్ చెప్తే, చదివిన వాళ్ళు చెప్తే బాగుపడరా? అది పేరెంట్స్ లో ఉండాలి. ప్రైవేట్ స్కూల్లో పంపిస్తే అక్కడ వేలకు వేలు ఫీజులు కడతారు కాబట్టి రోజు సాయంత్రం ఇంటి నుండి రాగానే ఒక గంట కూర్చొని పెట్టి చదివిపిస్తారు. అదే ఇంట్రెస్ట్ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల మీద ఎందుకు చూపించారు తల్లిదండ్రులు? ఇక్కడ తప్పేవారిది తల్లిదండ్రులది. తల్లిదండ్రులు వారానికి ఒకసారి, నెలకు ఒకసారి స్కూల్కి వచ్చి మా పిల్లలు ఎలా చదువుతున్నారని ఎప్పుడైనా అడుగుతున్నారా? మీ పేరెంట్స్ వస్తున్నారా ఎప్పుడైనా? రమ్మని చెప్పండి. మీరు చెప్పరా? చెప్పాలి. మా స్కూల్కి రండి ఒకసారి, నేను ఎలా చదువుతున్నాను కనుక్కోండి. నాకు యూనిఫామ్ తీస్తున్నారు, బుక్స్ తీస్తున్నారు, స్కూల్కి పంపిస్తున్నారు, బాక్స్ కట్టిస్తున్నారు. మధ్యాహ్నం మేము తినేసి హ్యాపీగా వస్తున్నాం రోజు స్కూల్కి పోయి, మేము ఎంత మాత్రం చదువుతున్నాం, ఏం చేస్తున్నాం మీరు కనుక్కుంటున్నారని అడగండి మీ పేరెంట్స్. మీ పేరెంట్స్ లో బాధ్యత రావాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఎలా ఉందంటే, దేశభక్తి లేదు, సమాజమే లేదు, సమాజ సేవ లేదు, సమాజ బాధ్యత లేదు, ఏముండదు. జస్ట్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, సోషల్ మీడియా, ఎంతసేపు సెల్ఫీలు తీయడం, అప్లోడ్ చేయడం, ఇదే కథ. కనీసం మన స్కూల్ ప్రాబ్లమ్స్ లో ఉంది రండి అని చెప్పి ఒక గ్రూప్ ఏర్పాటు చేశాం. ఒక 50 మంది 100 మంది జాయిన్ అయినారు. ఇలా మన స్కూల్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము, మనం అందరూ చందాలు వేసుకుందామని చెప్పి ఈ స్కూల్లో ఇంతకు ముందు చదివిన పాత స్టూడెంట్స్ అందరినీ అడిగాను చాలా వరకు. కానీ
నూరు మందిలో ఒక 5 మంది రెస్పాండ్ అయ్యారు. ఇదే నా బాధ్యత. అందరూ ఇక్కడ చదువుకున్న వాళ్ళే, అందరూ సంపాదిస్తున్న వాళ్ళే, అందరూ పొలాలు ఉన్న వాళ్ళే, ఎవరు అంత బ్యాడ్ సిచ్యువేషన్ లో అయితే ఎవరు లేరు. కాకపోతే వాళ్ళకేమి, మా పిల్లలు అక్కడ చదవట్లేదు, మేము ఎందుకు చేయాలి, మా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చేర్చుకుంటాంలే. ఇది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి. 100 మందిని అడిగాం, 4-5 మంది రెస్పాండ్ అయ్యారు స్కూల్కి ఏమైనా హెల్ప్ చేద్దామంటే. రేపొద్దున మీరెలా కాకూడదు, మీ 10th ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత మీకు ఒక ఉద్యోగం వచ్చిందంటే మీ పాత రోజులు మర్చిపోకూడదు. మనకు ఫౌండేషన్ పడింది ఈ స్కూల్లో. ఫౌండేషన్ అంటే ఏంటి, పునాది. మనము ఏ ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఒక కలెక్టర్ కూడా ఏదో ఒక స్కూల్లో ఒకప్పుడు స్టూడెంటే కదా. ఆ స్కూల్లో పడిన బీజం వల్లనే ఆయన మొలకెత్తి ఒక కలెక్టర్ గా మారాడు. కానీ అది మర్చిపోతే ఎలా, ఎంతసేపు సంపాదించడం, అకౌంట్లో వేసుకోవడం, ఆస్తులు ఇవ్వడం, ఇంతేనా సమాజం కోసం ఏం చేద్దా? ఎంతసేపు సమాజం మాకేమిచ్చింది అని అడుగుతున్నారు తప్పితే, సమాజం కోసం మేమేం చేస్తున్నాం, దేశం నాకేమిచ్చింది అనుకుంటున్నారు తప్పితే, దేశం కోసం నేనేం చేస్తున్నాను, నేను ఎవరైనా ఆలోచించారా ఏం చేస్తున్నారు దేశం కోసం? ఎవరైనా ఏ రోజైనా చెట్టు నాటారా? మీ పొలాల్లో కాదు, మీ ఊర్లో కానీ, స్కూల్ దగ్గర కానీ, రోడ్డు పక్కన కానీ ఒక చెట్టు నాటారా? ఎప్పుడైనా నాటండి. చెట్లు నాటడం కూడా ఒక బాధ్యతే. ఇవాళ ఉన్న కాలుష్యం ఎంత దారుణంగా ఉందంటే, ఢిల్లీలో అయితే మాస్క్ లేకుండా బయటకు వెళ్ళడం కష్టం. అదే పరిస్థితి ఇంకొన్ని రోజులు ప్రతి ఊర్లోనే వస్తుంది. ఇప్పుడున్న చెట్లని ఎంతసేపు నరుక్కుంటూ పోవడం, పొలాలుగా మార్చడం, అపార్ట్మెంట్లు కట్టడం, ఫ్యాక్టరీలు కట్టడం. అభివృద్ధి అంటే ఉన్న చెట్లు నరికి ఫ్యాక్టరీలు కట్టడమే కాదు, ఫ్యాక్టరీలు ఉండాలి, ఉండకూడదని కాదు, అవి కూడా మనకి ఉపాధిని కల్పిస్తాయి. కాకపోతే దానికి తగ్గట్టు ప్రత్యామ్నాయం కూడా మనం ఆలోచించాలి. మీరంతా బాధ్యతగా ఎదగాలి. ఇప్పుడున్న జనరేషన్స్ కి మేం చెప్పడం కష్టం. మా సీనియర్స్ ఎవరు చెప్పరు, మేం చెప్తే మా జనరేషన్ వాళ్ళు వినరు. సో మేం చెప్తున్నాం, మీకు సీనియర్లుగా మేం చెప్తున్నాం. ఒకప్పుడు మేము చదివేటప్పుడు ఈ విధంగా మా సీనియర్స్ ఎవరు వచ్చేవాళ్ళు కాదు. కానీ మేము ఎప్పుడు మీకోసం వస్తాం ఈ స్కూల్కి రెగ్యులర్ గా, మీకోసం గేమ్స్ పెట్టాలని, కాంపిటీషన్ ఎగ్జామ్స్ పెట్టాలని, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ నేర్పించాలని, తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ గేమ్స్ కి మీ టీమ్ సెలెక్ట్ చేయాలని చాలా ఆశలు ఉన్నాయి మాకు. అవన్నీ కూడా మీరందరూ కోఆపరేట్ చేస్తూనే మా ఆశలు అనేవి తీరుతాయి. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరుతాం. ఇవాళ మీ బ్యాచ్ వెళ్ళిపోవచ్చు, మా వాళ్ళు చెప్పినారు వీడియో వాళ్ళు వచ్చి చేయలేదని అనుకోవచ్చు. మాకు టైం పడుతుంది, మేము అధికారంలో లేవు, మాకు పదవులు లేవు, మా దగ్గర డబ్బులు లేవు, మా బాబుగారు సంపాదించిన ఆస్తులు లేవు. ఏదో ఇప్పుడు మేము సంపాదించిన దాంట్లో 100 రూపాయలు సంపాదిస్తే అందులో కనీసం 2 రూపాయలైనా సమాజం కోసం ఖర్చు చేయాలన్న తపనతో ఉన్నాం. మేము కూడా పేద విద్యార్థులే, మా అమ్మ నాన్న కూడా వ్యవసాయం చేసేవాళ్ళే. ఈ వీడియఫ్ లో ఉన్న వాళ్ళంతా దాదాపు వ్యవసాయం సంబంధిత కుటుంబాల నుండి, వ్యవసాయ ఆధారిత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. మాకెవరికి పెద్దగా ఆస్తులు ఉండవు. మా అయితే 3 ఎకరాలు 4 ఎకరాలు ఉంటాయి, దానికి సరిపడా అప్పు కూడా ఉంటుంది. కానీ మేము ఎక్కడో వేరే చోట ఇక్కడ నుండి ఇక్కడ ఉపాధి లేని ఉద్దేశంతో వేరే బయట సిటీలకు వెళ్ళి అక్కడ సంపాదించి ఆ డబ్బుల్లో నుండి కొంత మొత్తం మేము సమాజం కోసం ఖర్చు పెట్టాలని చెప్పి వీడియఫ్ అనేది స్టార్ట్ చేశాం. వీడియో స్టార్ట్ చేసినప్పుడు మాకు కూడా అవాంతరాలు ఎదురయ్యాయి. ఎంతో మమ్మల్ని బెదిరించడానికి కూడా ట్రై చేశారు కొంతమంది. అంటే నువ్వెవరా చేయడానికి, అంటే ఏమి, వీళ్ళు చేయరు, వీళ్ళు ఎమ్మెల్యే చే చేపించరు, వీళ్ళు సర్పంచుల దగ్గర చేపించరు, చేసే వాళ్ళకి సపోర్ట్ చేయరు, అది కాకుండా చేసే వాళ్ళని ప్రశాంతంగా చేయనివ్వరు, బెదిరిస్తారు. అందుకే రిజిస్ట్రేషన్ అనేది చేపించాం. ఎవరైనా వస్తే లీగల్ గా ఎదుర్కోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అందుకోసమే వీడియఫ్ అనేది రిజిస్ట్రేషన్ చేయించాం. వీడియఫ్ ద్వారా మేమేమనుకున్నది చేస్తాం. కాకపోతే కొంచెం ముందు వెనక ఈ స్కూల్ ని కూడా ఖచ్చితంగా ఇప్పుడు స్ట్రెంగ్త్ దాదాపు 350 ఉందని తెలిసింది. ఖచ్చితంగా 500 నుండి 1000 దాకా చేరాలి. ఏ ప్రైవేట్ స్కూళ్ళల్లో చెప్పే చదివే కదా, ఇక్కడే చెప్తున్నారు. మరి ప్రైవేట్ స్కూల్ ఎందుకు గొప్పగా ఉన్నాయి మీకు? ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఇదే బుక్స్ కదా, అంటే ప్రైవేట్ స్కూల్లో కూడా ఇదే చదివే చెప్తారు కదా. మీ పేరెంట్స్ మీ మీద శ్రద్ధ తీసుకుంటే ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా మీరు బాగా చదువుతారు. మీ పేరెంట్స్ తీసుకొని శ్రద్ధ, ఒకవేళ వాళ్ళు తీసుకోకపోతే, వాళ్ళకి టైం దొరకకపోతే ఖచ్చితంగా ఈ వీడియో తీసుకుంటుంది. త్వరలోనే వీడియో కలా మిషన్ కలాం, మన అబ్దుల్ కలాం గారి పేరు మీద మిషన్ కలాం అనే ఒక మిషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా డైలీ ప్రతి ఊర్లోను ట్యూషన్స్ అనేది ఏర్పాటు చేస్తాం. స్కూల్ నుండి వెళ్ళిపోయిన తర్వాత నైట్ 7-8 కానీ 6:30-7:30 ఇలా ఒక కన్వీనియంట్ పీరియడ్ లో మీకు ఇంగ్లీష్ నేర్పించడం, ట్యూషన్స్ చెప్పడం, ఎవరో కాదు సపరేట్ గా దానికి టీచర్స్ అవసరం లేదు. మీకంటే ముందు మీ సీనియర్లు ఇంటర్ డిగ్రీ చదివే వాళ్ళ చేత మీకు చెప్పించి ఎంతో కొంత హెల్ప్ చేయడానికి మా తరపు నుండి అయిన ప్రయత్నం అనేది చేస్తాము. కాకపోతే మాకు మీ తరపు నుండి పూర్తి సహకారం అనేది అవసరం. ఏమో వీడియో ఫోన్ వచ్చారు చెప్పారు వెళ్ళిపోయారు, రేపు పొద్దున్న ట్యూషన్ చెప్తే ఎవరు పోతారు? ఫ్రీగా ట్యూషన్ అంటే మనకి కొద్దిగా చిరాకు.
నెగ్లిజెన్సీ నిర్లక్ష్యం కదా. ప్రైవేట్ స్కూల్లో అయితే ఫీజులు కడతాం కాబట్టి అక్కడ కొద్దిగా ఇంట్రెస్ట్ గా ఉంటాం. గవర్నమెంట్ స్కూల్ అన్నా గవర్నమెంట్ ట్యూషన్లు అన్నా మనకు కొద్దిగా చిరాకు. అలా అనుకోకండి, ఫ్యూచర్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఎంత నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్ లో మీరు అంత సఫర్ అవుతారు. ఇప్పుడు ఎంతసేపు మీరు మీ నాన్న వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు, మా నాన్న వ్యవసాయం చేస్తున్నాడు నేను కూడా వ్యవసాయం దిగేలా, మా నాన్న మేస్త్రి పని చేస్తాడు నేను కూడా మేస్త్రికి వెళ్ళాలా? చదువుకోవాలిగా, చదువుకోండి, చదువుకొని మీరు గొప్పగా ఎదగాలి. మీ అమ్మ నాన్న మిమ్మల్ని చూసి సంతోషపడమే కాదు గర్వపడాలి వాళ్ళు. మా కొడుకు ఇంత ఎత్తుకు ఎదిగాడు, ఎత్తుకు ఎదగడం అంటే హైట్ ఎదగడం కాదు, మా కొడుకు గొప్పగా ఉన్నాడు ఇవాళ. మా కొడుకుని చూస్తే 10 మంది రెస్పెక్ట్ ఇస్తున్నారు, మా కొడుకుని చూస్తే మా కూతురుని చూస్తే 10 మంది గౌరవిస్తున్నారు, ఆయన 10 మంది ఫాలో అవుతున్నారు. ఈ విధమైన గర్వపడే మీ పేరెంట్స్ మిమ్మల్ని చూసి గర్వపడే స్టేజ్ మీరు ఎదగాలని నేను కోరుకుంటున్నా. దానికోసం VDF వల్ల ఎంత అవుతుందో అంతా మేము మీకోసం కష్టపడతాం. దానికోసం మీ సహకారం అవసరం. ఖచ్చితంగా మీరు సహకరిస్తున్నాను కోరుకుంటున్నాము. ఈ అవకాశం అందించినందుకు స్కూల్ యాజమాన్యానికి నమస్కారం. జై హింద్.